మహానాడులో ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కి భరోసా బస్సు యాత్రను ఈ నెల ఇరవై నుంచి ప్రారంభించనున్నట్లుగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు ఈ యాత్రలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు విశాఖలో ఒక ఎంపీ కుటుంబాన్ని రౌడీ గ్యాంగ్ కిడ్నాప్ చేయడం దారుణమన్నారు సొంత పార్టీ నేతలను కాపాడుకోలేని జగన్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత లేదన్నారు టీడీపీ హయాంలో తొంభై ఐదు శాతం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో ఐదు శాతం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు రోజు ముఖ్యమంత్రి టిట్కో ఇల్లు చాలా గొప్పగా చెబుతున్నారు ఏ విధంగా టిడ్కో ఇల్లు మీరు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టి తొంభై ఐదు శాతం పూర్తయిన ఇళ్ళు నాలుగేళ్ళల్లో ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేయటం చేతగాక ఈ ప్రభుత్వం కట్టిన ఇళ్ళు పూర్తి చేసి స్వాధీనం చేయలేక పేదవాడు బలైపోయాడు తొంభై ఐదు శాతం పూర్తయిన ఇళ్ళు నాలుగేళ్లు కావాలన్నా నువ్వు పూర్తి చేయడానికి నాలుగేళ్లు నువ్వు పేదవాళ్ళు మోసం చేసినట్టే కదా తొంభై ఐదు శాతం రాష్ట్రంలో పూర్తయిన టిడ్కో ఇళ్ళు మీరేదో ఈరోజు గుడివాడలో ఇచ్చి సంకల కొట్టుకోవడం కాదు రాష్ట్రంలో తొంభై ఐదు శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ళు మొత్తం పది రోజుల్లో మీరు పంపిణీ చేయండి ఇప్పటికే నాలుగేళ్ళు అయిపోయింది